వైసీపీ అభ్యర్థులకు జగన్ ఇస్తున్న భరోసా ఎలా ఉంటుందంటే, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో మైలవరం ఎంపీగా ఉన్న సర్నాల తిరుపతిరావును పార్టీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మైలవరం బరిలో చాలామంది పేర్లు తెరమీదకు వచ్చినప్పటికీ చివరికి సర్నాల తిరుపతిరావు వైపే జగన్ మొగ్గు చూపారు. తనకు టికెట్ దక్కడంపై సర్నాల తిరుపతిరావు స్పందిస్తూ తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సీఎంఓ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని, జగన్ను కలిస్తే ఆయన మైలవరంలో జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పడంతో తొలుత తనకేమీ అర్థం కాలేదని సర్నాల తిరుపతిరావు చెప్పుకొచ్చారు. తరువాత మైలవరం టికెట్ నాకే ఇస్తున్నారని తెలియడంతో ఒకంత షాక్ గురయ్యానని తెలిపారు. నా బ్యాంక్ అకౌంట్లో 100,000 రూపాయలు కూడా లేవని, పైగా టీడీపీ నుంచి దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ వంటి హేమాహేమీలు పోటీ పడుతున్నారనే విషయాన్ని జగన్కు చెప్పగా, ఆయన వాళ్ళు నీకన్నా గొప్ప నాయకులు కాదని, నీకు అంతగా భయం వేస్తే తాడేపల్లికి వచ్చి నన్ను కలువు, నువ్వు పులివెందుల్లో పోటీచ్చాయి, నేను మైలవరంలో పోటీ చేస్తా, వ్యక్తులు మారతారేమో కానీ సీటు అయితే మారదని సీఎం జగన్ మైలవరం అభ్యర్థికి భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే ఎన్నికలలో బీసీ కులానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్ వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉండగా, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి మైలవరం టికెట్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమకు మొండి చేయి ఎదురైంది.